చాలా మంది ఇల్లు పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు కదా, మరి అవి ఎప్పుడు కొలుస్తున్నారు సార్? పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కంపల్సరీ మనం యాక్షన్ తీసుకో. ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మిగతా ఎవరైతే అక్రమం కట్టినారో వాళ్ళందరూ వాళ్ళ డబ్బులున్న వ్యక్తివో లేకపోతే పలుకున్న వ్యక్తి ఎందుకు ఇల్లు కూడా కొట్టావు నువ్వు? సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను జర్నలిస్ట్ అరుణ్ మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి. లైవ్ లో ఉన్నారు మీరు. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మీరు నోటీస్ ఇవ్వకుండా ఇళ్ళలో కూర్చోడం వాళ్ళ బాధ్యతలు చెప్తా ఉన్నారు. సరే మీరు కూల్ చేసినారు సంతోషమే. హలో చెప్పండి. ఇప్పుడు మీరు కూల్ చేసిన సంతోషమే కానీ ఇప్పుడు నష్టపోతే కూడా ఇంకా చాలా మంది ఇల్లు పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు కదా, మరి అవి ఎప్పుడు కొలుస్తున్నారు సార్? పర్మిషన్ లేకుండా కట్టుకునే వాటికి నోటీసులు ఇస్తున్నాము, వాటికి కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎన్ని రోజులు తీసుకుంటారు ఇప్పుడు అవి? అంటే ఇది ఇప్పుడు వీళ్ళ బాధితులకు నోటీస్ ఇచ్చి ఎన్ని రోజుల తర్వాత కూల్చినారు? ఇవి నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చినాం ఆల్రెడీ. అదే ఎన్ని రోజులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో కూల్చినారు సార్? దానికి ఏమైనా పరిమితి ఉంటుందా? ఫస్ట్ మనం 7 డేస్ నోటీస్ ఇస్తాం వాళ్ళకు. 7 డేస్ తర్వాత కూల్చినారు. ఇప్పుడు సరే ఇప్పుడు మిగతా నోటీసులు ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు నార్మల్ మీ ఇప్పుడు మీ పరిధి లోపల ఎన్ని అక్రమంగా ఉన్నాయి సార్? నార్మల్ గా ఇస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మేము ఆశించచ్చా ఇప్పుడు నోటీస్ ఇచ్చిన 7 డేస్ 10 డేస్ లోపల అన్ని కూల్చుతారని ఆశించచ్చా మీ దగ్గర నుంచి? అదే సార్ నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కూల్చున్నారు కదా వీళ్ళది, అలాగే మిగతా వాళ్ళది కూడా కట్టినవి ఉంటాయి కదా, పర్మిషన్ లేకుండా ఉన్నాయి, 10 రోజుల్లో మీరు కూలుస్తారని ఆశించచ్చా అంటున్నా. సరే సార్, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇవి అధికారులు వీళ్ళ కూల్చడం జరిగింది, 7 రోజుల టైం లోపల నోటీస్ ఇచ్చినాక 7 డేస్ లోపల మిగతా ఇల్లు కూడా కూల్చుతామని చెప్పడం జరుగుతూ ఉంది. వారు కూల్చకపోతే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మిగతా ఎవరైతే అక్రమం కట్టినారో వాళ్ళందరూ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఇళ్ళని కూల్చేదాకా మేము వెంబడిపడతాం. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తానికి ఎవరు లేరని చెప్పి నోటీస్ ఇచ్చి కూలగొడితే కరెక్టే, మంచిది. లేకపోతే ఇంకో అధికార నాయకుడో లేకపోతే ప్రతిపక్ష నాయకుడో లేకపోతే ఇంకో నాయకుడు చెప్పినా కూలగొడతారు. మరి మంచి డబ్బులున్న వ్యక్తో లేకపోతే పలుకుబడిన వ్యక్తి ఎందుకు ఇల్లు కూలగొట్టవు నువ్వు? ఈ విషయం కూడా మనం చర్చిద్దాం.